భారత్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రత్యేకించి అరబ్ కంట్రీస్ సిద్ధపడుతున్నాయి నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను ఆయిల్ నిల్వలు ఎంత ఉన్నా వాళ్ళు తగ్గితే తాగలేరు తినలేరు కాబట్టి ఖచ్చితంగా పోని అక్కడ ఇండస్ట్రీస్ పెట్టిద్దామంటేనేమో ఇండస్ట్రీకి కావాల్సినటువంటిది మూడు రకాలు ఒకటి భూమి కావాలి అక్కడంతా ఇసక ఎడారి పర్ర ప్రాంతం కష్టం నీళ్లు కావాలి పరిశ్రమ వచ్చేటప్పుడు నీళ్లు కావాలి కదా నీళ్లు వాళ్ళే నీళ్లు ట్యాంకర్లతో కొనుక్కుంటారు ధరము లెక్కన తాగడానికి కూడా నీళ్లు కొనుక్కుంటాం అక్కడికి పోతే అట్లాంటిది వాళ్ళు నీళ్లు యాడ్ నుంచి ఉచితంగా ఇవ్వగలుగుతారు కుదరదు వాట్ నెక్స్ట్ కార్మికులు వాళ్ళ దగ్గర కార్మికులు లేకనే మన దేశాల నుండి కార్మికులు వెళ్ళి పనిచేస్తున్నారు కాబట్టి ఈ మూడు లేనప్పుడు ఏం చేయాలి ఆ ఆయిల్ మీద నుండి వచ్చే పైసల్ని వేరే దేశాలలో పెట్టుబడులు పెట్టి వేరే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి వాటి మీద వచ్చే డబ్బులతో బ్రతకాలి భవిష్యత్తులో అలాంటి ముందు జాగ్రత్త చర్య తీసుకోకపోతే ఆ తర్వాత ఆఫ్రికా ఖండానికి ఎక్కువ ఆసియా ఖండానికి తక్కువ అటు ఇటు కానీ బ్రతుకులైపోతుంది అరబ్ కంట్రీస్కి అందుకోసమని పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి పనికొచ్చేటువంటి ప్రాంతం కింద భారత్ని భావిస్తున్నాయి అటు దుబాయ్ అయినా ఇటు పక్కన సౌదీ అరేబియా వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి రంగంలోకి వస్తున్నాయి వస్తున్నాయి ఇక్కడ సౌదీ అరేబియా భారతదేశంలో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని గతంలోనే సౌదీ యువరాజ్ మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు పెట్రోకెమికల్ శుద్ధి మౌలిక వస్తువులు మైనింగ్ ఉత్పత్తి వ్యవసాయం తదితర రంగాల్లో పెట్టుబడులు పెడతామనేటువంటి తాజాగా మరొకసారి ప్రకటించారు ఇవే కాకుండా మరిన్ని రంగాల్లో కూడా పెట్టుబడులు పెడతాం రక్షణ రంగంలో కానీ ఇతరత్ర రంగాల్లోనైనా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధం ఈ ఇప్పుడు చెప్పినటువంటి దానికి మూడింతలైన పెట్టుబడులు పెట్టడానికి సిద్ధం అన్నటువంటిది తాజాగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు అరబ్ కంట్రీస్ అన్ని కూడా ఆ దిశగానే సాగుతున్నాయి వాళ్ళందరికీ అతిపెద్ద మార్కెట్టు చక్కగా మా క్యాష్ చేసుకోగలిగినటువంటి మార్కెట్ లాగా భారత్ కనిపిస్తోంది